సావిత్రి సినిమాని ప్రమోషన్స్ స్టార్ట్ చేసాం. సో మొత్తం కాపీ అంతా రెడీ అయిపోయింది, యుఎస్కి వెళ్ళిపోయింది. సో మొత్తం ఇక్కడ కూడా అంతా డిస్పాచ్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాం. సో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. April 1st రిలీజ్ అవుతుందండి. రోహిత్ నందిత గారు ఇంకా చాలామంది, అంటే చాలా హెవీ ప్యాడింగ్ ఉన్న ఫిలిం ఇది. సో చాలా బాగా వచ్చింది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చాలా బాగా వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో April 1st రిలీజ్ అవుతుంది. సమ్మర్లో, అంటే సమ్మర్ స్టార్ట్కి ఒక మంచి కిక్ స్టార్ట్ ఇచ్చే మూవీ అయితే డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంటిల పాది వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, సమ్మర్లో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడదగ్గ ఫిలిం ఇది. సో ఆల్మోస్ట్ మంచి క్యాస్టింగ్, మంచి ప్యాడింగ్, ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఫింగర్స్ క్రాస్, లైక్ April 1st బాగా కాన్ఫిడెంట్గా మేము ముందుకు వస్తున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఫిల్మ్ మేకర్స్ సావిత్రి మూవీ రేపు April 1st రిలీజ్ అవ్వబోతుంది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది మూవీలో, మంచి ఎమోషన్ ఉంటుంది. ఈ సమ్మర్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ బెస్ట్ మూవీ ఇదే అవుతుంది మంది. వరల్డ్ వైడ్ మేము April 1st ఒక పెద్ద రిలీజ్తో స్టార్ట్ చేస్తామండి. ఈ మూవీలో మా నందిత, రోహిత్ అంతా చాలా చక్కగా చేశారండి. ఐ థింక్ గెట్ ఎ బిగ్ హిట్. థ్యాంక్ యూ. సావిత్రి, మన సావిత్రి సినిమా 1st April రిలీజ్ అవుతుంది. అండ్ ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక క్యూట్ లవ్ స్టోరీతో. సో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ మీ, రోహిత్ అండ్ ద హోల్ కాస్ట్ ఆఫ్ సావిత్రి, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. సో డూ క్యాచ్ సావిత్రి. సావిత్రి ఈ టైటిల్ ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. సో టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, సావిత్రి చుట్టూ తిరిగే అన్ని క్యారెక్టర్స్ కూడా కథకి సంబంధించి, సావిత్రికి సంబంధించి ఉంటాయి. సో ఆ పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, అలాగనే కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది. సో ఈ క్యారెక్టర్లో సావిత్రి క్యారెక్టర్ చాలా కీ క్యారెక్టర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని కూడా నందిత చాలా బాగా చేసింది. సో తద్వారా ఉన్న నందితతో లింక్ అయ్యే ఆల్ క్యారెక్టర్స్ కూడా ఈ కథలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడం స్కూప్ను క్యారెక్టర్స్ ఇచ్చాడు పవన్. సో పవన్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పినప్పటి నుంచి తీసే సన్నివేశాలు ప్రతి ఒక్కటి కూడా తను ఏం చెప్పాడో అదే స్క్రీన్ మీద పెట్టాడు. సో ఆల్ ద బెస్ట్ అండ్ April 1st వస్తుంది సావిత్రి. ఈ సినిమా మీకు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేయదు, శుభ్రంగా మంచి ఫన్ ఉంది, మంచి క్యారెక్టరైజేషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది. సో సావిత్రి అనే పేరుకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఇందులో హీరో మేనమోహన్ క్యారెక్టర్ చేశాను.